Hi, I'm Sai Kiran. I'm a software professional from some city. I came here for braces. నాకు పల్లెట్గా ఉన్నాయని ఫీల్ అయ్యి నేను బ్రేసెస్ కోసం వచ్చాను ఇక్కడికి. యాక్చువల్గా వచ్చి రాగానే తను టెస్ట్ చేసి లోపల పిక్చర్స్ అన్ని నాకు చూపించాను. అంటే బయట వరకు నాకంటే నాకు తెలియలేదు లోపల ఎలా ఉందని. క్లీనింగ్ గురించి అడుగుతుంది నేను పట్టించుకోలేదు. ఫస్ట్ టైం వచ్చాను డెంటిస్ట్ డెంటల్ హాస్పిటల్కి. సో నా లోపల అంతా చాలా బ్లడ్ ఫామ్ అయిపోయి నేను లోపల క్లీన్ చేయకుండా ఫొటోస్ చూసాక నాకే నా పల్లెనా అన్నట్టుగా అనిపించింది. సో ఫొటోస్ అవన్నీ చూసాక నాకు ఇమీడియట్గా వాళ్ళు సజెస్ట్ చేశారు క్లీన్ చేయించుకోవాలి. ఏ ప్రాసెస్ కైనా ఫస్ట్ మీరు పళ్ళు క్లీన్ చేయించుకోవాలి, ఆ తర్వాత మీ బ్రేసెస్ చూపించి అన్నట్టుగా అంటే అది క్లీన్ చేయించాను. నాకు అసలు ఆ క్లీనింగ్ మిషన్ కూడా చాలా నీట్గా ఫస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ నేను చూసాను, నాకే చాలా తేడా అనిపించింది. సో క్లీనింగ్ మిషన్ వాళ్ళు క్లీన్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని క్యావిటీస్ ఫైండ్ అయ్యాయి, క్యావిటీస్ ఉన్నాయి, హోల్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి, మీవి అది తెలియలేదు మీకు అన్నట్టుగా అంటే అది కూడా వాళ్ళు ఫైండ్ చేసి వాటికి కూడా క్యావిటీ సజెస్ట్ చేశారు, బిల్డింగ్స్ సజెస్ట్ చేశారు. అండ్ మోర్ ఓవర్ నాకు క్లీనింగ్ చేసిన తర్వాత చాలా నీట్గా అంటే ఇప్పుడు నా పళ్ళకి ముందుకి వీటికి చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ క్లీనింగ్ ప్రాసెస్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా చేశారు డాక్టర్ శ్రావణి అని శ్రావణిగా చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ నాకు స్కానింగ్స్ నా పళ్ళని బట్టి వాటిని ఇంప్రెషన్స్ తీసుకున్నారు, వాటి లొకేషన్ ఎలా ఉన్నాయి సైజెస్ అని చూసి వాటి స్కానింగ్ రిక్వెస్ట్ చేశారు. స్కానింగ్ సజెస్ట్ చేసి అవి తీసుకొస్తే దాన్ని బట్టి మనం క్లిప్స్ కానీ లేదా దాన్ని ఒకవేళ సర్జికల్గా ఏమైనా చేయగలిగితే వాటి గురించి కానీ తెలుస్తుంది అని అన్నారు. సో నేను అవి స్కానింగ్స్ తీసుకొస్తున్నాను. అండ్ మూడో ఇప్పుడు నా క్యావిటీస్ ఫిల్ చేశారు సిమెంట్స్తో. నాకు అది వితిన్ 10-20 మినిట్స్లో అయిపోయింది. నాకు యాక్చువల్గా నేను ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది అయినా ఫీల్ అయ్యాను సార్, కానీ అలాంటి పెయిన్స్ లేకుండా చాలా నీట్గా వితిన్ 15 మినిట్స్లో నాకు అసలు తెలియలేదు చేంజ్ జరిగింది అనేది కూడా అంత నీట్గా అయిపోయింది. ఇప్పుడు క్యావిటీస్ కూడా నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ చూశాను. నా యాసిడిటీస్ టీత్ ఉన్నట్టుగానే ఉన్నాయి, నాకు ప్రాబ్లం లేకుండా కంప్లీట్ ఫీల్ అయిపోతుంది. సో ఆర్థో బట్టి కూడా వాళ్ళు చాలా బాగా సజెస్ట్ చేస్తూ నెక్స్ట్ ఏంటి ఆప్షన్స్ అన్ని చూపించి చాలా నీట్గా అఫోర్డబుల్ ప్రైసెస్కి చాలా బాగున్నాయి. శ్రావణి గారు అన్నిటి విషయాల్లో కొంత కేర్ తీసుకుంటూ ఫుడ్ విషయంలో నాకు మెడిసిన్ విషయంలో అనేది ప్రతిదీ అడుగుతూ చాలా కేర్ తీసుకుంటారు.